చేస్తున్నారు లక్ష్మి గారు. అంత తేడా ఉంటుంది ప్రభుత్వం, సమర్థవంతమైన ముఖ్యమంత్రి, ఇంకా పని చేసే వాళ్ళు కావాలి అంటే పదవిని ఎంజాయ్ చేసే వాళ్ళు కాదండి, పని చేసే వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు ఎంజాయ్ చేస్తారు మీరు అన్నట్టుగా. అది కాకుండా మంత్రుల విషయం తీసుకోండి, మంత్రులు గతంలో మనం గట్టిగా మాట్లాడితే మీరు నేను రెగ్యులర్ గా టీవీలో మాట్లాడుకుంటాం, బాలకోటయ్య గారు రెగ్యులర్ గా టీవీలో మాట్లాడుతుంటాం, రెగ్యులర్ గా పాలిటిక్స్ ఫాలో అవుతుంటాం. అలా నా మంత్రి పేరు చెప్పాయంటే చక్కని చెప్పలేం గత ప్రభుత్వంలో. అట్లా ఆయన ఏ ప్రభుత్వం ఏ శాఖకి మంత్రి అనేది, ఎందుకంటే ఆయన ఏనాడు సమీక్ష చేసింది ఉండదు, ఆ శాఖ గురించి మాట్లాడింది ఉండదు. కానీ ఇప్పుడు చూడండి, మంత్రులు పరిగెడుతున్నారు ఈ ఎక్కడ ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని, వాళ్ళ శాఖలకు సంబంధించిన మీటింగులు పెట్టుకుని, వాళ్ళ అధికారులతో మాట్లాడుకుని, ఇప్పుడు దాకా ఏం జల్లోపాలు జరిగినాయి, మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాం. కాదండి, కాలేజీలోకి మళ్ళీ ఎన్ఐటీలోకో లేదంటే ట్రిపుల్ ఐటీ లాంటిది అనుకో లేదంటే పెద్ద పెద్ద కాలేజీలోకి అప్పుడే అడుగు పెట్టిన కొత్త విద్యార్థుల్లాగా పుస్తకాలు పట్టుకుని పరుగులు పెడుతున్నారు లిటరల్లీ మంత్రులు. అదే అదే అంటే సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉంటే అట్లా పరుగులు పెట్టి మన శాఖకి మనం ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఒకవేళ మనం సరిగా చెప్పలేకపోతే రేపు పొద్దున మనతో మీటింగ్ పెడతారు ముఖ్యమంత్రి గారు, ఏమైనా దీని గురించి ఏంటంటాడు, దాని గురించి మనం సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి. లేదా 10 మంది మంత్రుల మధ్యలో మనం తొలకన అయిపోతాం, ఎప్పటికప్పుడు మనం ఎలర్ట్ గా ఉండాలని చెప్పి మంత్రులు పరిగెడుతున్నారు. ప్రభుత్వ మంత్రులు ఎప్పుడైతే పరిగెడుతున్నారో ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరిగెట్టి వాళ్ళకి సంబంధించిన ఏవైతే వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మిగతా అన్ని కానీ మొత్తం అన్ని శాఖల్లో కూడా పూర్తిగా యాక్టివ్ అయిపోయినాయి. గతంలో అసలు టైంకి అసలు అధికారులు ఆఫీసులకు వస్తారా రారా అన్న పరిస్థితి నుంచి ఈ రోజు మంత్రి గారు ఏం అడుగుతారో అని వాళ్ళు అధికారులు పరిగెడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం అడుగుతారు అని చెప్పి మంత్రులు పరిగెడుతున్నారు. అధికారుల విషయమే, అధికారుల విషయమే ఇక్కడ మాట్లాడాలండి. అధికారులది ఒక రకంగా అంటే ఓఎస్డీల విషయంలో కానివ్వండి, లేదంటే అధికారుల విషయంలో కానివ్వండి, లేదంటే సీఎం సెక్రటరీలుగా కూడా ఉన్న అంటే కొంతమంది పేర్లు ఇక్కడ ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు, కానీ పదే పదే ఆరోపణలు అయితే చాలా పెద్ద ఎత్తునే వస్తున్నాయి. సరే శ్రీలక్ష్మి గారి పేరు అంటే ఆవిడ, లేదంటే ప్రవీణ్ ప్రకాష్ గారు అంటే ఎలాగో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు, శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళతో జరిగిన ఇబ్బందులు, అలాగే ఏడుగురు ఐఏఎస్ల మీద ఆనాటి ప్రభుత్వంలో కోర్టు దాదాపుగా 4-5 సార్లు ముట్టుకాయలేసింది. అలాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉన్నవాళ్ళు, అలాగే సెకండ్ గ్రేడ్ అధికారులుగా ఉన్నవాళ్ళు ఇంకా అదే వాసనలతో పనిచేయడం, అంటే ఒక రకంగా లేజీగా మారిపోవడం. ఇంకొకటి, వీలైతే ఆయా శాఖల్లో వాళ్ళకు కూడా షేర్లు ఉండడం, దానివల్ల దానికి రుచి మరిగిన తర్వాత ఇక్కడ పనిచేయాలన్నా వీరి కోసం, వీరు పనిచేస్తుంటే స్టేట్ కోసం వీళ్ళకి సహకరించాలన్నా పనిచేయని అధికారులు అయితే ఖచ్చితంగా ఉన్నారు అనేది చాలా బాగా అర్థమవుతుందండి. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. తురుగు శ్రీరామ్ గారు, ఇద్దరు కాలర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు చీమకుర్తి నుంచి. సుబ్రహ్మణ్యం గారు, హలో. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. నమస్తే అండి, మీకు శ్రీరామ్ గారికి నమస్కారం అండి. నేను ఈ అమరావతి ఉద్యమం అండి, మీ ఛానల్ కానీ వేరే డిబేట్స్ కానీ, నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను అండి. మా పొలాల పక్కన ఎవరన్నా ఒక గజం అర గజం పొలాలు కలుపుకుంటేనే చాలా ఫీల్ అవుతారు ఇక్కడ రైతులు. హలో, అంతేగా వినబడుతుంది, చెప్పండి. అలాంటిది పాపం వాళ్ళు 1100 చిల్లర రోజులు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మాకు ఇక్కడ కట్టుపోయేదండి. ఆ ఉద్యమంలో ప్రధాన నేను ఇక్కడ అదే ఒక గజం స్థలాన్ని ఎవరైనా ఆక్రమించుకుంటారంటేనే ఈ పల్లెటూరు వాతావరణంలో చూస్తే చాలా గొడవలవుతాయండి. అవునవును, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రాజధాని పండగ వాతావరణం నెలకొంటే మాకు ఇక్కడ కడుపు నిండిపోయిందండి. మేము రైతుగా అయిందంటే మా ఎక్కడ రైతులకి అన్యాయం జరిగినా కొంచెం ఫీల్ అవుతామండి. వ్యవసాయం చేసేవాళ్ళు అంటే ఆ పచ్చి నష్టాలు అంటే ఇంకొక అర్థమవుతుందండి. అలాంటిది 5 సంవత్సరాలు అసలు రాజధాని రైతులనే కాదండి, రాష్ట్రం మొత్తం వ్యవసాయాన్ని బస్సు పెట్టించాడు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు. అలాంటి పరిస్థితి మాకు ఇక్కడ చిన్న విషయం అండి, ఒక 1,50,00,000 ఖర్చు పెడితే కాలువ రిపేర్ అయ్యిందని కాలువ కుట్టుకుపోయిందండి, కోరిల్లో కూలిపోయింది కాలువ. దాన్ని 3 సంవత్సరాలు ముందు రిపేర్ చేయకుండా దాన్ని అట్టాగే పెట్టేసి 20,000 ఎకరాలకి భూమి పెట్టేసేదండి. కనీసం మేజర్ కాలువ లాకులు పోతే లాకులు పెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు కొంచెం ఆనందంగా ఉన్నారండి. గవర్నమెంట్ మారినంటే ఇంకా 9 రోజులు టైం పట్టేస్తుంది ఇవన్నీ చేసేసరికి.
అలాంటి పరిస్థితుల్లో రైతులంతా కొంచెం లోపలే రాసి పెట్టుకుని ఉన్నారండి. వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద అనేక రకాలుగా వ్యవసాయాన్ని కూడా బాబు గారు గాల్లో పెడతారని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కాలర్ రామచంద్ర రవీంద్రనాథ్ గారు, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. రవీంద్రనాథ్ గారు, రవీంద్రనాథ్ గారు చెప్పండి. రవీంద్రనాథ్ గారు చెప్పండి. ఎక్కడి నుంచి? రైట్, కందిపాడు నుంచి ఆదినారాయణ గారు. ఆదినారాయణ గారు చెప్పండి. అన్ని డిపార్ట్మెంట్ లో ఎంత లాస్ట్ పోయాము, ఎంత నష్టం వచ్చింది, ఎంత వాళ్ళు పేట పత్రాలు ఇచ్చేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకే ప్రయాణం అని చెప్పారు. మరి అట్లా కాకుండా అది కూడా బాగా నష్టాల్లో ఉంది. ఆర్టీసీ కూడా ఎంతో కొంత 20 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు ఛార్జీ తగ్గించి ఆడవాళ్ళకు మాత్రమే తగ్గించి అట్లా పెడితే కొంత ఆర్టీసీ